పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కోదాడకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న 2 కేజీల గంజాయితో పాటుగా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లుగా సిఐ శివరామిరెడ్డి తెలిపారు. సార్ వాళ్ళ అరెస్ట్ చేసిన వాళ్ళు చూపిస్తారా సార్? సిమిర్యాల ఎక్స్పోర్ట్ వద్ద గంజాయి అమ్మకము కొనుగోలు జరుగుతున్న సమాచారం మేరకు ఆయన ఇమీడియట్లీ అతని స్టాఫ్ అదేవిధంగా తహసీల్దార్ గారిని తీసుకుని వెళ్ళి అక్కడ నలుగురు వ్యక్తులను పట్టుబడి చేయడం జరిగింది. అందులో ఇద్దరు వ్యక్తులు కన్యాగంటి సురేష్ మరియు రోషన్ కుమార్ యాదవ్ అని ఇద్దరు, వీరు ఖమ్మం జిల్లా వైరాగ్ చెందిన వాళ్ళు. వీరు అక్కడ 2 కిలోల గంజాయిని తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చిమిర్యాల క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఎడమాల కమల్ రాజ్, ఎలియాస్ అఖిల్, పుట్టి వంశకృష్ణ అనే ఇద్దరు, వీరిద్దరు మన కోదాడ రూరల్ లిమిట్స్లో నల్లగొండగూడెం గ్రామస్తులు. వారిద్దరికీ అమ్ముచుండగా పట్టుబడి చేయడం జరిగింది. ఎస్ఐ గారు వీరిని చూసి వాళ్ళు పారిపోతున్న క్రమంలో మా వాళ్ళు చేంజ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళ యొక్క కన్ఫెషన్ అండ్ రికవరీ పంచనామా మన తహసీల్దార్ కోదాడ గారు చేయడం జరిగింది. ఈ నల్లగొండ నుంచి చెందిన ఇద్దరు వ్యక్తులు దాన్ని 50 గ్రాములుగా తయారు చేసి ఒక్కొక్క పొట్లం దాన్ని అమ్మకాలు చేయడం జరుగుతుంది. దాదాపు వీళ్ళు ఈ రకంగా ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో పరిచయం చేసిన వాళ్ళు వాళ్ళు 1 కిలోను 10 వేలకు సంపాదించడం జరుగుతుంది. ఈ విధంగా వీళ్ళు వాడడము అదేవిధంగా పొజిషన్ కలిగి ఉండడము అమ్మకం చేయడం ఇవన్నీ కూడా ఇల్లీగల్ కాబట్టి వీళ్ళను అందరినీ మేము అరెస్ట్ చేసినప్పుడు ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.